ఈసారి న్యాయానికి సంఖ్యళ్లు నెక్స్ట్ చట్టానికి కళ్ళు లేవు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పటి నుంచి ఆయన అరెస్టుకు నిరసనగా నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు చేపడుతున్న నిరసన కార్యక్రమాలు ఏపీలో ముఖ్యంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారుతున్నాయి ఈ కార్యక్రమాలకు నామకరణాలు ఎవరు చేస్తున్నారు అసలు ఈ కార్యక్రమాలను ఎవరు ప్లాన్ చేస్తున్నారు అనేది మరింత చర్చనీయాంశం అవుతోంది అవును చంద్రబాబు అరెస్ట్ అయిన తరువాత టీడీపీ చిత్ర విచిత్రమైన పేర్లతో నిరసన ప్రదర్శనలు చేపడుతున్న సంగతి తెలిసిందే ఇందులో భాగంగా ఇప్పటికే కంచాలను గరిటెలతో వాయించడం విజిల్స్ వేయడం హారన్లు కొట్టడం గంట కొట్టడం డోలు కొట్టడం విద్యుత్ లైట్లు ఆపేసి కొవ్వొత్తులు వెలిగించడం నూనె దీపాలు పెట్టడం వంటివి చేశారు ఈ ఫ్లోని కంటిన్యూ చేస్తూ హైదరాబాద్లో మెట్రో రైళ్లలో నల్లటి దుస్తుల్లో ప్రయాణించారు అదంతా ఒక ఇత్త అంటే ఇప్పుడు ఈ లిస్టులోకి కొత్త నిరసన ఒకటి చేర్చారు నారా లోకేష్ అందులో భాగంగా ఆ కార్యక్రమానికి న్యాయానికి సంఖ్యలు అంటూ నామకరణం చేశారు ఈ కార్యక్రమం కాన్సెప్ట్ ఏంటంటే చేతికి తాళ్ళు రిబ్బన్లు కట్టుకుని వీడియోలు ఫోటోలు తీయించుకుని సోషల్ మీడియాలో షేర్ చేయాలి ఈ మేరకు లోకేష్ ట్విట్టర్లో మరింతగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ గైడ్ చేస్తున్నారు చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయించి న్యాయానికి సంఖ్యలు వేసిన జగన్ నియంతృత్వ పోకడలు దేశమంతా తెలిసేలా ఈ నెల పదిహేనవ తేదీ రాత్రి ఏడు గంటల నుంచి ఏడు గంటల ఐదు నిమిషాల మధ్యలో చేతులకు తాడు లేదా రిబ్బన్ కట్టుకుని నిరసన తెలియజేయాలి అని ప్రజలకు పిలుపునిచ్చారు నారా లోకేష్ న్యాయానికి ఇంకెన్నాళ్ళి సంఖ్యలు అంటూ నినాదాలు చేయాలని కోరారు ఇదే సమయంలో చేతికి తాళ్లు రిబ్బన్లు కట్టుకున్న వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి చంద్రబాబు పోరాటానికి మద్దతుగా నిలవాలని పార్టీ శ్రేణులను అభిమానులను కోరారు దీంతో ఇది సూపర్ కార్యక్రమం అని లోకేష్ అభిమానులు అంటూ ఉంటే మరికొంతమంది మాత్రం నెక్స్ట్ వీక్ చట్టానికి కళ్ళు లేవు అనే కార్యక్రమంలో భాగంగా కళ్లకు గంతలు కట్టుకుని ఏడు గంటల నుంచి ఏడు గంటల ఐదు నిమిషాల వరకు రోడ్లపైన నడవాలేమో అంటూ కామెంట్ చేస్తున్నారు